ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ఆర్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అని కూడా అంటారు. ఇది ఒక బయోకెమికల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ని యూజ్ చేసుకోకుండా కార్బోహైడ్రేట్స్ డిగ్రేడ్ అయ్యి ఎనర్జీ సింథసిస్ అవుతుంది, అండ్ బై ప్రోడక్ట్స్గా ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే ఈ ఫర్మెంటేషన్ని ఇథనాల్ ఫర్మెంటేషన్ అని కూడా అంటారు. ఈ ప్రాసెస్లో గ్లూకోజ్ అనేది ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ ఈ ప్రాసెస్లో టూ మెటబాలిక్ ఫంక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ గ్లైకోలసిస్ జరుగుతుంది. గ్లైకోలసిస్లో గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైరువేట్ అనేది ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఫర్మెంటేషన్ అంటారు. మనకు గ్లైకోలసిస్ ఎలా జరుగుతుందో తెలుసు. గ్లైకోలసిస్లో గ్లూకోజ్ అనేది పైరువేట్గా బ్రేక్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎనర్జీ సింథసిస్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైరువేట్ ఆక్సిజన్ యాబ్సెన్స్లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ పైరువేట్ ఎసిటాల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పైరువేట్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్. పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో పైరువేట్ కార్బన్స్ని లాస్ అవుతుంది. కార్బన్స్ని లాస్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ అవుతుంది. టూ కార్బన్ కాంపౌండ్ అయినా ఎసిటాల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎసిటాల్డిహైడ్ ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ డీహైడ్రోజినైజ్ ఎంజైమ్. ఈ ఎసిటాల్డిహైడ్కి హైడ్రోజన్స్ యాడ్ అయ్యి ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ డీహైడ్రోజినైజ్ ఎంజైమ్. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ని డొనేట్ చేసేది ఇథనాల్గా కన్వర్ట్ అవ్వడానికి హైడ్రోజన్స్ని డొనేట్ చేసేది ఎన్ఏడిహెచ్. ఎన్ఏడిహెచ్ నుండి హైడ్రోజన్స్ని తీసుకొని ఎన్ఏడిగా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ఎన్ఏడి గ్లైకోలసిస్లో యూజ్ అయ్యి ఎన్ఏడిహెచ్గా రెడ్యూస్ అవుతుంది. అంటే గ్లైకోలసిస్లో సింథసిస్ అయిన ఎనర్జీ మాలిక్యూల్ ఎన్ఏడిహెచ్ ఇథనాల్గా కన్వర్ట్ అవ్వడానికి యూటిలైజ్ అవుతుంది. గ్లైకోలసిస్లో యూజ్ అయిన ఎన్ఏడిహెచ్ ఇథనాల్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అయ్యి ఎన్ఏడిగా మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. అగైన్ ఈ ఎన్ఏడి గ్లైకోలసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్స్ని తీసుకొని మళ్ళీ ఎన్ఏడిహెచ్గా రెడ్యూస్ అవుతుంది. అగైన్ ఇది ఇక్కడ ఇథనాల్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలా ఇది ఈ రిడక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. రిడక్షన్ ఆక్సిడేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా ఎన్ఏడి నుండి ఎలక్ట్రాన్స్ని తీసుకునేది ఇథనాల్. ఇలా ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇథనాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఫర్మెంటేషన్ బీవరేజెస్లో యూజ్ అవుతుంది ఇండస్ట్రియల్ పరంగా, అండ్ బ్రెడ్ మేకింగ్లోను వెనిగర్ మేకింగ్లో ఈ ఫర్మెంటేషన్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది.